హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో మొబైల్ చేపల అమ్మకాల వాహనాలను ప్రారంభించారు మంత్రులు హరీష్ రావు తల్సాని శ్రీనివాస్ యాదవ్ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం మొబైల్ ఫిష్ అవుట్లెట్స్ ను ఇయల మన మంత్రి గారు అందించే ఒక మంచి ఆలోచన ఇయల శ్రీనివాస్ యాదవ్ గారు మత్స్య శాఖ వారు చేయడం జరిగింది వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా నిజానికి ఇంతకు ముందు తెలంగాణ రాకముందు ఎట్లుంటుండే అంటే మత్స్య పరిశ్రమ అంటే కోస్తా పరిశ్రమగా ఉండేది మత్స్య పరిశ్రమ అంటే ఇదేదో తెలంగాణలో చేపలు ఉండై తెలంగాణలో సముద్ర తీరం ఉండది ఇదేదో కోస్తా ఆంధ్ర పరిశ్రమగా ఉండేది కానీ దాన్ని ఇలా చెరిపివేసింది మన టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకంటే నిజంగా చెప్పాలంటే తెలంగాణ చేప మంచినీళ్ళ చేప మంచినీళ్ళ చేపకు రుచి ఎక్కువగా ఉంటది తెలంగాణ ప్రజల మనసు ఎంత బాగుంటుందో తెలంగాణ చేప కూడా అంత మధురంగా ఉంటుంది సో మన తెలంగాణ చేపకు డిమాండ్ ఎక్కువ ఎందుకంటే మంచినీళ్ళ చేప తెలంగాణ కొర్రమట్టలు తినాలంటే చాలా మంది ఎంతో ఒక మంచి ఫుడ్ గా దాన్ని తీసుకుంటా ఉంటాం మనం అన్ని రకాల చేపల్ని నిజానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగేదంటే తెలంగాణలో పెద్ద ఎత్తున చెరువులు ఉన్నా ప్రాజెక్టుల నీళ్లు చెరువులకు ఇచ్చేవాళ్ళు కాదు కేవలం వానకాలం నీళ్లు వర్షపు నీళ్లే చెరువుల్లోకి రావాలి తప్ప ప్రాజెక్టుల నీళ్లు చెరువులకు ఇవ్వకూడదు అని అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి కానీ ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ప్రాజెక్టుల నీళ్లు మొట్టమొదలు చెరువు నింపినాకనే కాలువలకి ఇవ్వండి అని చెప్పిండు మన కేసీఆర్ చెరువు నిండుగా ఉన్నదనుకో చేప మంచిగా పెరుగుతుంది ఇంతకుముందు ఏమయ్యేది వానలు పడి నీళ్ళు వచ్చే వరకే జూలై ఆగస్టు అయ్యేది జనవరి వరకే నీళ్లు గుంజుకపోయేది ఇక చేప ఆడికెళ్ళి పెరుగుతుంది ఆరు నెలల్లో ఐదు నెలల్లో చెరువులలో చేప పెరుగుతుందా పెరిగేటువంటి అవకాశం ఉండేది కాదు కాలం కాకపోతే అసలు నీళ్లే ఉండేటివి కావు చెరువులల్లో కానీ ఇవాళ తెలంగాణ చెరువులకు మహర్దశ వచ్చింది అలా మన ముఖ్యమంత్రి గారి నిర్ణయం వల్ల కాలమైనా కాకపోయినా కృష్ణా గోదావరి నీళ్లతో ఇవాళ ప్రతి సంవత్సరం ఏడాదంతా కూడా చెరువులు నిండుగా ఉండే విధంగా ఇవాళ ప్రాజెక్టులతోనే చెరువులు నింపుతా ఉన్నాం ఎండాకాలంలో ఇవాళ మార్చి నెలలో కూడా మట్టలు దుంపుతా ఉన్నాయి చెరువులు నల్లగొండ పోయినా కరీంనగర్ పోయినా సూర్యాపేట పోయినా మెదక్ జిల్లా పోయినా సిద్దిపేట జిల్లా పోయినా ఎక్కడ ఆదిలాబాద్ చూసినా రాష్ట్రమంతా కూడా ఇవాళ చెరువులు మట్టలు దుంపుతా ఉన్నాయి సో చేప ఎంత ఈడితే అంత పెరుగుతుంది బాగా చేపకు విస్తీర్ణం ఎంత ఎక్కువ ఉంటే చేప అంత ఏపుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఆనాటి ఆంధ్ర పాలకులు చెరువుల్లో నీళ్ళివ్వక ఈ మత్స్య పరిశ్రమను దెబ్బతీసింది కానీ ఇవాళ మన తెలంగాణలో పూర్వ వైభవం వచ్చింది ఇవాళ ప్రాజెక్టుల నీళ్లు చెరువుల్లోకి పోతున్నాయి ఉచితంగా చేపలు రొయ్యలు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒక్క పైసా లేకుండా ఇవాళ ప్రజలకు అందిస్తా ఉంది ఇవాళ మత్స్యకారుల జీవితాల్లో కొత్త వెలుతురు వచ్చింది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటే ఏంది అందరికీ బస్సు తెరువుని ఇచ్చే తెలంగాణ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక పింక్ రెవల్యూషన్ మా గొల్ల కుర్మలకు పెద్ద ఎత్తున ఉచితంగా గొర్రెపిల్లలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపడితే ఇవాళ వాళ్ళు ఎంతో అద్భుతంగా ఇవాళ ఆర్థికంగా బలోపేతం అవుతా ఉన్నారు అట్లే ఇవాళ పింక్ రెవల్యూషన్ తో పాటు బ్లూ రెవల్యూషన్ ఇవాళ మా మత్స్యకారులకు ఉచితంగా చేప పిల్లలు ఇవ్వడం చెరువుల్లో 365 రోజులు నీళ్లు నిలపడం అంతటితో ఆగకుండా ఇవాళ మీకు సంచార చేపల విక్రయ కేంద్రాలు ఇస్తా ఉన్నాం నిన్న బడ్జెట్ లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పట్టణంలో నాన్ వెజ్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ కట్టాలి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టాలని చెప్పి 500 కోట్ల రూపాయలు బడ్జెట్ లో పెట్టినాం ఇంతకాలం మా అక్క చెల్లెలు పట్టణాల్లో చేపలు అమ్మాలంటే రోడ్డు పక్కన మురికి కాలువల మీద నిలబడి అమ్ముకునే పరిస్థితి ఉండేది కానీ రేపే పరిస్థితి ఉండదు తెలంగాణలోని అన్ని పట్టణాల్లో కూడా వెజ్ నాన్ వెజ్ మార్కెట్లను 500 కోట్ల రూపాయలతో ఇవాళ ప్రభుత్వం నిర్మించబోతా ఉంది సో మా అక్క చెల్లెలకు బ్రహ్మాండంగా అక్కడ చేపలు అమ్ముకునే వసతి ఉంటుంది అమ్మిన తర్వాత చేపలు కరగడానికి కూడా అక్కడ వసతి ఉంటుంది సో ప్రజలు ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే మరి అన్ని కూరగాయలు కానీ మాంసం కానీ చేపలు కానీ అన్నీ ఒకే దగ్గర కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది ఈ రోజు ఎట్లా ఉందంటే పట్టణాల్లో పోతే చేపలు మొత్తం పట్టణానికి ఎక్కడో ఒక దగ్గర రోడ్ల మీద పాపం మా అక్క చెల్లెలు అమ్మేటువంటి పరిస్థితి ఉంది మా మత్స్యకారులు అమ్ముకునేటువంటి పరిస్థితి ఉంది దాంట్లో సమూలమైన మార్పు తీసుకొచ్చి మంచి పరిశుభ్రమైన వాతావరణంలో మంచి చేపల మార్కెట్ కూడా ప్రతి పట్టణంలో కట్టే విధంగా ఈరోజు బడ్జెట్లో వెజ్ నాన్ వెజ్ మార్కెట్లకు 500 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం